So, Mottamadrika, thank you, Mati, for all the... Thank you, darling. Thank you. Hey, love you. Arvind garu gurinchante, nenu book raasukuntunnanu. So, definitely, book gurinchi cheppadaniki naaku pedda vedika kavali. Aa vedika vachinappudu nenu definitely cheptanu mottham. అంటే నేను ఈ సినిమాలో సర్ప్రైజ్ ఫ్యాక్టర్ వచ్చి నాకు గోపీచంద్ గారు. అంటే నేను ఆయన సినిమాల్లో నాకు రణం చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఒక ఆగి నేను చెప్తా, డబ్బులు వచ్చినాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ చేసావు దాంట్లో డబ్బులు వచ్చినాయి అందుకని చాలా ఇష్టం. ఒంటరి అప్పవే మరి ఒంటరి కూడా నువ్వే చేసావు కదా. లేదు, ఒంటరిలో పోయే డబ్బులకి రణంలో వచ్చిన డబ్బులకి ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నాను అప్పటికి. అదే అందుకే నీకు రణం ఎక్కువ లైక్ చేసావు. సో నాకు రణం ఎందుకు ఇష్టం అంటే ఎప్పుడు ఒక కమర్షియల్ సినిమాలో ఒక యాక్షన్తో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ కనుక కూర్చుంటే అది ఎప్పుడు చాలా మంచి సినిమా అవుతుంది. అట్లాగా నేను మళ్ళీ ఈ పక్కా కమర్షియల్లో అంటే ఆయన టైమింగ్ బాగుంటుంది, ఆయన బాగా ఎంటర్టైన్మెంట్ కూడా బాగా చేయగలని తెలుసు, కానీ దీంట్లో ఉన్న టైమింగ్ నిజంగా సర్ప్రైజ్ అయింది సార్. అంటే కొన్ని కొన్ని సీన్స్లో ఆ సట్టిల్ టైమింగ్ చాలా ఏ ఆర్టిస్ట్ కన్నా కూడా చాలా కష్టమైంది అది. ఆ సట్టిల్ టైమింగ్స్లో నిజంగా చాలా బాగా చేశారు. మార్తి డైరెక్టర్గా నాకు తెలుసు, అట్ ది సేమ్ టైం తను మిమ్మల్ని మౌల్ చేసిన విధానం కానీ లేదా మీరు తన తన టైమింగ్లోకి మీరు వెళ్ళిన విధానం నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ రాశి గారంటే మాకు ప్రతిరోజు పండుగ అప్పుడు ఆ టాలెంట్ మొత్తం చూపించేశారు. అంటే ఎప్పుడు రాశి అందంతో పాటు ఒక నా దగ్గర ఒక ఇట్లాంటి డిఫరెంట్ యాంగిల్ కూడా ఉందని ఫస్ట్ టైం ఓపెన్ చేసింది ప్రతిరోజు పండుగ. అదేవిధంగా దీంట్లో కూడా ఆవిడ ఒక సీరియల్ యాక్టర్ కింద చేసే ఒక పాత్ర అంటే ఇవన్నీ కూడా అబౌవ్ ద లైన్ ఉంటాయి. కథ చెప్పకు, నువ్వు టికెట్లు ఎక్కువ తెగుతాయని ఓపెన్ చేస్తున్నావు, అంత కమర్షియల్ కొండగడాలి. సో సూపర్ రాశి గారు అదరు కొట్టేశారు. అరవింద్ గారు మీ గురించి చెప్పాలంటే నాకు ఒక పెద్ద స్టేజ్ కావాలి అండ్ మొత్తం ఒక ఫంక్షన్ కావాలి. అండ్ ఇందాక నేను వస్తున్నప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు ఈ సినిమాకి మీరు టికెట్ ప్రైస్ ఎంత పెడుతున్నారు అని చెప్పి. వీఆర్ వెరీ క్లియర్ అండి, అందరికీ కూడా టికెట్ అందుబాటు రేట్లో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేను అరవింద్ గారు, ఎందుకంటే వీ లైక్ థియేటర్ దెన్ ఎనీథింగ్. సో 160 ప్లస్ జిఎస్టీ ఇన్ నైజాం అండ్ ఆంధ్రాలో వచ్చినప్పటికీ 150 ప్లస్ జిఎస్టీ ఇన్ మల్టీప్లెక్సెస్ అండ్ 100 ప్లస్ జిఎస్టీ ఇన్ సింగిల్ స్క్రీన్స్ అనేది మేము అందరూ అనుకుని అంటే ఏదో ఓ రేట్ ఉంటుందని కాకుండా క్లారిటీగా చెప్పదలుచుకున్నాం. అండ్ దీస్ ఆర్ ద రేట్స్ నేను మీ సినిమాకి పెట్టాలనుకుంటుంది. అండ్ అందరూ కూడా వచ్చి సినిమా 100% మీ అందరినీ కూడా మీరు ఇచ్చిన డబ్బులకి వెళ్తే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నవ్వుకుంటూ వెళ్తారు హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ మాతి అండ్ గోపి గారు అండ్ రాశి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా 3 వారాల్లో ఓటీటీకి ఇచ్చేస్తారా? ఏమండి, మీరు కూడా 3 వారాల్లో ఓటీటీకి ఇచ్చేస్తారా? అంటే అరవింద్ గారు నన్ను ఈ విషయంలో చాలాసార్లు కొట్టారు తిట్టారు ఈ బట్ ఏంటంటే ఆయనకి తెలుసు నేను ఈ విషయంలో చాలా స్టబ్బన్గా ఉంటానని చెప్పి ఆయన 35వ రోజు అడిగినప్పుడు కూడా నేను ఇవ్వలేదు. ఇది కూడా 100% ఏంటంటే అంత తొందరగా మీరు అనుకుంటున్న అంత తొందరగా అయితే ఇది రాదు.